వాటెవర్ ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా ఏమేమి ఉన్నాయి అని చెప్పారు. సో దాంట్లో పెండింగ్ అంతే 164 స్టేట్మెంట్ అది రికార్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకోవాలా ఎన్ఆర్ఎస్ తెలుగు, ఆ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి పెండింగ్ ఉన్నాయి అది చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం చేసిన అంటే ఈ సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేయడం, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి దాని సంబంధి అన్ని వివరాలు మా వారు కలెక్ట్ చేశారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇంకా కొన్ని విట్నెసెస్ ఇంకా ముందుకు వస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా అది పక్కాది మనం రికార్డ్ చేస్తాము. అండ్ ఎంత తొందరగా అంత తొందరగా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేసి విల్ ఫైల్ చార్జ్షీట్ ఇది కస్టడీ పిటిషన్ ఆల్రెడీ. ఇంకా రాలే అది, మనము అప్పీల్ చేశారు అండి. ఇంకా ఎవరైనా ఉంటే అట్లా ముందుకు రావచ్చు, భయపడద్దు ఎవరు కూడా. డెఫినెట్లీ విల్ టేక్ కాగ్నిషన్ ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఈ నాగేశ్వర నుంచి ప్రాణహాని ఉందని మీకు ఏమైనా చెప్పారు? అది అట్లా చెప్పలేదు. మనం మాత్రం వాళ్ళని పక్కా అది ప్రొటెక్షన్ మనం కూడా మన తరఫున కూడా మనం ఇస్తున్నారు. అట్లా ఏం లేదు, మన దృష్టికి రాలేదు. అన్ని చెప్పారు కదా, మళ్ళా అది సార్ నాగేశ్వర్ తనకు ఉన్న పరిచయాలతో ఉన్నతాధికారులతో ఉన్నాడు అనేది ఒక వార్త ఉంది, అది నిజమేనా సార్? ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ అయిపోయింది, జైల్లో జైల్లో ఉన్నప్పుడు ఎంత సాధ్యమా? ఓకే, థ్యాంక్ యూ సార్.